తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సామల గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్య సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బారాస పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతిరెడ్డి, జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జిల్లా వైస్ చైర్పర్సన్ శోభ, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి, ఎంపీపీ లావణ్య సాగర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవ వేడుకల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహించుకుంటున్న 22 రోజుల వేడుకలో నేడు మహిళా సంక్షేమ దినోత్సవ సంబరాలను జరుపుకోవడం చాలా సంతోషకరం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నాటి నుండి మహిళలకు కావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలను తీసుకుని ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ రోజు కరెంట్ ఎండాకాలం వచ్చిందంటే పిల్లగాళ్ళు ఎవరన్నా మీ బిడ్డలు మనవాళ్ళు మనవాళ్ళు ఇంటికి రావంటే ఎవరైతే ఉండేరా అక్కడ కరెంట్ ఉండదు, పాడు ఉండదు, టీవీ ఉండదు, అక్కడికి వస్తే మమ్మల్ని కూలర్లు ఇది రావాలి. ఇప్పుడేమంటారు అనుకూడల కరెంట్ ఎట్లుందో, హైదరాబాద్ ఎట్లుందో, భూపాలపల్లికి అంతకన్నా మంచి కరెంట్ ఉన్నది. కాబట్టి పిల్లలందరూ కూడా వచ్చే రోజు సెలవులకు వస్తాము. అదొక రకమైనటువంటి డెవలప్మెంట్ సహకారం ఉంటే మహిళలు పురుషుల కంటే బాగా రాణించగలుగుతారు అనడానికి ఒక ఎక్స్పీరియన్స్ గండవచ్చు. ఇంకొక ఆమె మీ అంగన్వాడీ కుటుంబం నుంచి వచ్చింది మా మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్ధు, అంతేనా కదా. ఆమె ఏమనుకున్నది నేను అంగన్వాడీ టీచర్ అయితే రాదు, నేను పిల్లల్ని చూసుకుంటా అంటే మున్సిపల్ చైర్మన్గా ఆమెకు అవకాశం వచ్చింది. ఈరోజు మున్సిపల్ చైర్మన్గా బాగా రాణించి మంచి పేరు సంపాదించింది. మరి ఇంకొకరు ఎంపీపీ అధ్యక్షురాలు లావణ్య, ఆమె కూడా నాకు తెలిసి మా విద్యాసాగర్ రెడ్డి ఆమె అవుతుంది మంచి విషయ పరిజ్ఞానం కలిగినట్టు. శోభ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె 2006లో మరి ఆ రోజులలో ఎంపీటీ చేయరు, తర్వాత ఈరోజు జిల్లా ప్రజాపరిషత్కే వైస్ చైర్మన్ అయ్యి ఈరోజు మరి అందరిలో ముందున్నారు. అదేవిధంగా మన డిస్టిక్ పంచాయత మన డిస్టిక్ట్ జిల్లా పరిషత్ సీఓ గారు వారి ఒక మహిళ ఈరోజు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆమె కూడా ఒక మహిళ. మరి ఇంకెవరు మధ్యలో మన ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్టీసీ అంటే బస్సులు నడిపే కాడ కండక్టర్లు కాడ ఎవరు ఉంటారా, ఆమె ఒక మహిళ ఈరోజు డిపో మేనేజర్గా లాభాలతో నడుస్తున్న అతి కొద్ది డిపోలలో భూపాలపల్లి డిపోకి ఆమె మేనేజర్గా ఉన్నారు. అదేవిధంగా మన డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ ఆశారాణి ఆమె ఒక మహిళ. ఇట్లా చెప్పుకుంటూ పోతే అని చెప్పింది ఎక్కడే కానీ ఆడబిడ్డ నేర్పించొద్దు అనే మాట నిజంగా వాస్తవం. అది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించే దాదాపుగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని మన ముందుకొచ్చింది అంటే నిజంగా ఇవాళ షీ టీమ్స్ అయితేంది, ఇవాళ కెమెరాలు పెట్టడం ఎక్కడికక్కడ భద్రత మీద, మరి షీ టీమ్స్ ద్వారా డ్రైవింగ్ స్కూల్స్ పెట్టడం, మరి వారికి సబ్సిడీ మీద వెహికల్స్ ఇంపించడం, డ్రైవింగ్ నేర్చుకోమనడం, మరి ఇవాళ వీహబ్ ఏర్పాటు చేసి వీహబ్ ద్వారా మరి మహిళా ఎంటర్ప్రినర్స్ మరి వాళ్ళని ఒక వ్యాపారవేత్తలుగా ఎదిగే విధంగా ఇవాళ మహిళల్ని ప్రోత్సహించడం, ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇవాళ అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచి ఇవాళ మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వటం, మరి ఆయాలకు జీతాలు పెంచడం, మరి ఇంతకుముందు మా సోదరిమణి రమ ఎంత చక్కగా చెప్పింది చాలా అద్భుతంగా. నేను అనుకుంటా అసలు ఇంత చక్కగా అసలు మాట్లాడడానికి మీకు కనుక టైం ఇస్తే ఇవాళ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పనికిరారు, అంత బాగా మాట్లాడేటువంటి మరి సత్తా ఉన్నటువంటి వాళ్ళు మీ దాంట్లో ఇవాళ ఉన్నారు.